praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ఆల్ఫా ఒమేగా అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పరిటవందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఇదైనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభు, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ ఉచితమైన కృప ద్వారా ఈ మూడో నెలలోనికి మమ్మల్ని అందరినీ మీరు ప్రవేశపెట్టి ఉన్నారు.
ఈ మూడో శుక్రవారం దినమున ఈ రీతిగా ప్రార్థించి స్తుతించి నీ మాటలు వినుటకు నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. వాక్యంలో వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మదేవా, నువ్వు మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము మనిషిని బ్రతికింపచేస్తుంది, బాధలలో అది నెమ్మది కలగ చేస్తుంది అని వాక్యం మేము చదివి ఉన్నాం ప్రభువా. అయా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము, ఆమెన్. ఈ కీర్తన భాగంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చదివి ఉన్నాము. మొట్టమొదటిగా యెహోవా నీ దిక్కును చూచిన ఆత్మను ఎత్తుకొని చున్నాను అని దావీదు మహారాజు తన ఆత్మను ప్రభు వైపు చూపుచూ మరి ప్రార్థిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా మనకు కనబడేవి నాలుగు దిక్కులైన మనకున్న ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి అనేక దిక్కుల వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే తన దిక్కును దేవుని చేసుకొని తన దేవుని వైపు చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రతి మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ అనే దిక్కు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం చేయబడుతున్న దిక్కు వైపు చూస్తూ ఉంటాము. కానీ దావీదు మహారాజు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు కదా, అయా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మనము ఎవరి వైపు చూస్తున్నాము? దేవుని మనం దిక్కుగా చేసుకొని మనం ప్రార్థిస్తున్నామా? ప్రభు వైపు చూస్తున్నామా? లేదంటే మనకు కనబడే వాటి వైపు అన్నిటి వైపు ప్రయాసపడి పరుగులు తీస్తూ వారి వైపు చూస్తూ తర్వాత దేవుని వైపు వస్తున్నామా అని దేవుని ఆత్మ ప్రశ్నిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను. అందుకే అంటున్నాడు కదా, దేవా నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్లుగా తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా మనము ఎవరి వైపు చూస్తున్నాం, తర్వాత ఎవరి యందు నమ్మకిస్తున్నాము. ఈ రెండింటి ద్వారా చూసినట్లయితే ఎవరిని బట్టి మనం వైపు చూసి ఎవరి యందు నమ్మకించినట్లయితే మనం ఏ రీతిగా సిగ్గుపడతామా లేదంటే సంతోషిస్తామా, జయకరమైన జీవితము కలిగి ఉంటామా అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 34వ కీర్తన 5వ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. మన దిక్కు ప్రభువై ఉండాలి, మనము ఆయన తట్టు చూడాలి. ఆయన వైపు చూస్తేనే ఆయన యొక్క సహాయమును మనం పొందుకోగలము. దేవుని వాక్యములో వారికి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి వారు ప్రభు వైపు చూచారు, ప్రభు సహాయము కొరకు వేడుకున్నారు, ప్రభు వైపు తన ఆత్మను నిలిపినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దావీదు తన జీవితంలో తనకి ఏ పరిస్థితి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభు పాదాలే శరణ్యమనుకొని ఆయన వైపే చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని తన దిక్కుగా చేసుకొని తన ఆత్మను ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అన్నాడు కదా, అయ్యా నీ యందు నేను నమ్మకించినాను. ప్రభు వైపు చూచిన వారికి, ప్రభు యందు నమ్మకించి వారికి వారు ఎన్నడూ సిగ్గుపడరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారు ఆయన తట్టు చూడగా ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఆయన ముఖము వైపు చూస్తారో, ఆయన సహాయము వైపు చూస్తారో, దాసుడు కనుడు యజమానుడు చేతి తట్టు చూచినట్లు, దాసురాలు యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా కన్నులు మన వైపు చూస్తుండగా మనము ఆయన తట్టు మనము చూస్తున్నామా అన్నది పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నది. అదే అధ్యాయంలో దేవుని వాక్కు సెలవిస్తుంది కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలు కొనునా కూడా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి కీర్తన గ్రంథంలో మనము చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన దిక్కు ప్రభు అయి ఉండాలి, మనము కూడా మన ఆత్మను ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేసి ఆయన యందు నమ్మకించినట్లయితే మనము సిగ్గుపడమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనిషి ఏ పరిస్థితులైనా తట్టుకోగలడు, కానీ అవమానము సిగ్గుకు మాత్రం మనిషి తట్టుకోలేడండి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మరణించటానికి కూడా వెనితిరియని పరిస్థితిలో ఉంటున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎవరైనా కూడా నువ్వు ప్రభు వైపు చూచినట్లయితే, ప్రభు వైపు నీ దృష్టి నిలిపినట్లయితే, ఆయన దిక్కుగా చేసుకొని ప్రభువుగా చేసుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నీ ఆత్మని ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ నీ జీవితమును సమర్పించుకున్నట్లయితే, నీవు ఆయన యందు నమ్మకించినట్లయితే, ఎందుకంటే యెహోవా యందు నమ్మకించి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యంలో చూచిన రీతిగా మనము కూడా దేవుని యందు నమ్మకించినట్లయితే మనము సిగ్గుపడని వారిగా ఉంటామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తున్నా, దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దినములైనా, ఎన్ని దినాలు ఉపవాసము నువ్వు ప్రార్థన చేస్తున్నా, దేవుడు నీ ప్రార్థనగా వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదు. నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, నీవు ఆయన వైపు చూసావు కాబట్టి, నీ కన్నులు నీ నేత్రము నీ హృదయము ప్రభు తట్టు తిరిగింది కాబట్టి, నీవు ఆయన నమ్మకించి ఉన్నావు కాబట్టి. ఇబ్రహీ పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసం అనగా నిరీక్షింపు యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువునయ్యున్నాయని సెలవిస్తూ దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలమునిస్తాడని మనం నమ్మికి ఉంచాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము నమ్మాలండి ప్రభువుని, ఆయన యందు నమ్మకించాలి. కానీ మనిషి కనబడే పరిస్థితుల వైపే చూస్తాడు, కానీ కనబడని దేవుడు చేసే అద్భుతమైన కార్యము కొరకు చూడనే చూడట్లేదు. ఆమెన్, హల్లెలూయా. కానీ ప్రభు యందు మనము నమ్మికి ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే కాదు, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నిత్యము నిలుచు సియోను కొండ. ప్రభువును మనము నమ్మినట్లయితే కొండలు కదలచబడవండి, పర్వతాలు తొలగిపోవు. ఎందుకు అంటే నీవు ఆయన యందు నమ్మకించున్నావు కాబట్టి ప్రభు నీ పైన దృష్టి నిలుపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారు ఆయన తట్టు చూడగా, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరైతే దేవుని దిక్కుగా చేసుకొని వారి ఆత్మను ప్రభు వైపు ఎత్తిపెట్టి ఆయన యొక్క సహాయము కొరకు, ఆయన బలపరిచే హస్తాల కొరకు, మోయిచున్న హస్తాల కొరకు, కాపాడే హస్తాల కొరకు, చెక్కుకున్న హస్తాల కొరకు, గెద్దరెక్కల మీద మోసిన రీతిగా మోస్తున్న ఆయన హస్తాల వైపు చూచినట్లయితే వారు ఎన్నడూ సిగ్గుపడరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మరి దేవుని మన జీవితంలో ప్రభు ఎందు నమ్మకించినట్లయితే, దావీదు తన జీవితంలో ప్రభు వైపే చూస్తున్నాడు, ప్రభు ఎందే నమ్మకిస్తున్నాడు, ప్రభు సహాయము కొరకే ఎదురు చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. దావీదు తన జీవితంలో తను చెప్పుకోవటానికి తండ్రి లేరు, సహోదరులు లేరు, శత్రువులు కూడా పక్కన వారు ఉన్నా కూడా ఏ పరిస్థితి వారి వైపు చెప్పుకోడు, కానీ ప్రభు సన్నిధిలో మాత్రమే చెప్పుకొని దేవుణ్ణే తన గురిగా, తన స్నేహితుడుగా, తన దైవముగా చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అదే రీతిగా తన ప్రాణంతో కూడా చెప్తూ ఉంటాడు కదా, తన ప్రాణమే, తన దేహమే తన శరీరముగా ఉంచుకొని ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, నా ప్రాణమా దేవుని వైపు చూడు, నా ప్రాణమా దేవుని ఎందు నమ్మకించు, నా ప్రాణమా దేవుని వైపే నీ దృష్టి నిలుపు అని చెప్పి తన ప్రాణానికి మాత్రమే చెప్పుకుంటూ ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే, అయ్యా నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రభు వైపే చూస్తున్నాడండి, తన నేత్రాలు అన్నట్ల తన ఆత్మ, తన ప్రాణమును ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీ వైపే ఎత్తుకొనుచున్నాను, దేవా నీ యందు నేను నమ్మకిస్తున్నాను, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీ యందే నేను పట్టుదల కలిగి నువ్వు చేస్తావని, నీకు అసాధ్యమైనది లేదని నేను నీ వైపే గురి నాన్న నిలిపి ఉన్నాను కాబట్టి నన్ను సిగ్గుపడని యొద్దని చెప్పి దేవుని లేఖన భాగం ద్వారా తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం ప్రభు యందు నమ్మకించని వారిగా మనం జీవిస్తూ ఉంటాం. ఆ పరిస్థితిలో ప్రభు వైపు చూసే నేత్రాలు మనకుండదు, దేవుని యందు నిబ్బరము కలిగే మనస్సు మనకుండదు, ప్రభు వైపు చూచి నమ్మకించే అవకాశాలు మన జీవితంలో ఎంత మాత్రము ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రభు వైపు చూడు, నీ హృదయము నీ ఆత్మ నీ ప్రాణము ప్రభు వైపే నువ్వు చూచినట్లయితే, నీ ఆత్మను ఎత్తిపట్టి ప్రభు వైపే నీ దృష్టి నిలిపినట్లయితే, నీవు ఆయన నమ్ముకున్నట్లయితే, నీవు ఆయన యందు నమ్మకించినట్లయితే, నీవు ఆయందు విశ్వాసము
ఉంచినట్లయితే నీకు సిగ్గు అవమానము ఎంత మాత్రము రాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని మమ్మల్ని చూచినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరు కూడా సిగ్గుపడరని మరలా చెప్తున్నాడు. చూడండి, 3 అధ్యాయంలో మనం చూస్తే అయ్యా నిజంగా ఆయన కొరకు ఎదురు చూచువారు. విత్తనము విత్తేవాడు పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ విత్తనము విత్తిన తరువాత వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ పంటను కోయేసి సమృద్ధిగా తన యొక్క విత్తిన విత్తనానికి తరిగిన ఫలితము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనము మన ప్రార్థన చేసే అంశము కొరకు దేవుని సన్నిధిలో జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఆయన అంటున్నాడు కదా, ప్రభువా నీ కొరకు ఎదురు చూచువారు, నీ యందు నమ్మకించువారు, మా ఆత్మను నీ యందు ఉంచి నీ వైపే చూచిన వారు ఎన్నడూ సిగ్గుపడరని దావీదు తన జీవితంలో కనబడే పరిస్థితుల వైపు చూచి చెప్పడండి. కనబడకుండా ప్రభు తన పట్ల చేసే అద్భుతమైన కార్యమును బట్టి ఆయన నమ్ముతున్నట్లుగా, ఆయన విశ్వసిస్తున్నట్లుగా, ప్రభు వైపు చూస్తున్నట్లుగా దావీదు ఎంతో ధైర్యముగా దేవుని వైపు పలుకుతూ ఉంటాడు. దేవుడిని చూసినట్లయితే మనం ఆయన అంటున్నాడు అయ్యా నీ కొరకు కనిపెట్టువారు ఎవరునూ సిగ్గుపడరని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. మన జీవితంలో కూడా మనము దేని కొరకు కనిపెడుతున్నాము? జయము కొరకు కనిపెడుతున్నామా? విజయము కొరకు కనిపెడుతున్నామా? నువ్వు జయము విజయము నీ పట్ల గొప్ప కార్యము చూడటానికి నువ్వు కనిపెట్టడానికి ముందు నీ ఆత్మను దేవుని వైపు ఎత్తి ప్రార్థన చెయ్యాలి. నీవు ఆయన యందు నమ్మకించాలి, అంటే విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి. అదే రీతిగా నీవు ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా మనము కూడా ప్రభు వైపే మనము చూడాలని దావీదు ద్వారా మనము నేర్చుకునవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎంతోమంది చెప్తూ ఉంటారు, మేము ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరముల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మా జీవితంలో ఈ కార్యము మాకు జరగటం లేదు, ఇదిగో ఈ వాగ్దానం మన జీవితంలో మేము పొందుకోలేకపోతున్నామని చెప్పి ఎన్నో సాక్ష్యముల ద్వారా ఎంతోమంది నోటి మాట ద్వారా వింటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలమునిస్తాడని మొదటిగా మనము నమ్మాలి. ప్రభు కార్యాలు నిజముగా మనము నమ్మాలి. మన జీవితంలో ప్రభువును విశ్వసిస్తాము నమ్ముతాము, కానీ ఆ తగిన సమయము వచ్చేసరికి మనం నిలకడగా నిలబడలేకపోతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క కార్యములు మన జీవితంలో పొందుకోలేకపోయిన వారిగా మనం ఉంటున్నాం. ప్రభు చేసిన వాగ్దానము అది మన పట్ల జీవితంలో నెరవేర్చబడకుండా అది అలాగే నిలిచిపోయి ఉంటున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్న ఒక మనిషి ఇస్తానన్నప్పుడు చేస్తానన్నప్పుడు చూపిస్తున్న ఆ శక్తి ప్రభు చేస్తానప్పుడు మనం చూడలేకపోతున్నాము కాబట్టే, ఆయన యందు విశ్వసించలేకపోతున్నాము కాబట్టే, ఆయన కొరకు ఎదురు చూడలేకపోతున్నాము కాబట్టే ప్రభు యొక్క ఉన్నతమైన కృప మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. దేవుడు చేయటానికి సమర్థుడండి, ఆయన సమస్తము చేయగలిగిన వాడు, ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. కానీ నువ్వు దేవుని వైపు నువ్వు చూడలేకపోతున్నావు, దేవుని యందు నువ్వు విశ్వసించలేకపోతున్నావు, దేవుని సహాయము కొరకు నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు, దేవుని యొక్క ఉన్నతమైన కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని లేకపోతున్నావు కాబట్టే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేస్తానన్న నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు పొందుకోలేకపోతున్నావని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుడు చేయుటకు సమర్థుడండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు పరీక్ష పెట్టిన ఆ పరీక్షలను నెగ్గలేకపోతున్నావు, ఆయన నీకు సన్నిధిలో నువ్వు కార్చవలసిన ఆ కన్నీరు యొక్క వెల మూల్యమును చెల్లించలేకపోతున్నావు, లేదంటే నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు ఆయన యందు నమ్మకించలేకపోతున్నావు కాబట్టే దేవుడు తన నీ జీవితంలో అనేకమైన కార్యాలు పొందుకోలేకపోతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరచు. ఒక మనిషిని నమ్మినట్లుగా, ఒక అధికారిని నమ్మినట్లుగా మన జీవితంలో మనం నమ్మలేకపోతున్నామండి. అదే మన విజయానికి రహస్యం, అదే మనం నమ్మటం లేదు కాబట్టే ప్రభు యొక్క ఉన్నతమైన కృప
మన జీవితంలో మనము పొందుకోలేకపోతున్నామని దేవుని లెక్కన భాగంలో తెలియపరుస్తున్నట్లుగా నేను తెలియపరుస్తున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అని అంటున్నాడు కదా, యహోవా నీ దిక్కునే చూసి తన కనబడే నాలుగు దిక్కుల వైపు చూడట్లేదండి. లేదంటే తనకున్న పరిస్థితిని బట్టి తనకు ఎదురు అనుకూలముగా ఉన్న పరిస్థితుల వైపు ఆ దిక్కుల వైపు చూడట్ల. ప్రభు అనే దిక్కు ఆకాశము తట్టు తన హృదయము చేతులు పైకెత్తన్నాడు కదా, అయ్యా నీ దిక్కు వైపే చూచి నా ఆత్మనెత్తుకొనిచున్నాను. దేవా నీ యందు నేను నమ్మకిస్తున్నాను, నేను మనుషులు నమ్మట్లేదు అయ్యా. లేదంటే ఒక రాజ్యానికి జయించడానికి శత్రు సైన్యం వెళ్ళడానికి వారిని అవకాశముగా తీసుకొని వారిని నమ్మకించట్లేదయ్యా. నా కార్యం సఫలము చేయు దేవుడివైన నీ యందు నేను నమ్మకిస్తున్నాను. నా కోరికను సిద్ధంపచేసే దేవుడైన నీ వైపు నేను చూస్తున్నాను. నా ఆశను తృప్తిపరచగలిగిన దేవుడైన నేను నీ వైపు చూస్తున్నాను. నాకు సహాయం చేసే దేవుడైన నీ వైపు నేను చూస్తున్నాను అని చెప్పి దావీదు మహారాజు ఎంతగానో తన హృదయపూర్వకంగా పలుకుతున్న మాటలుగా దేవుని లెక్కన భాగంలో తెలియపరుస్తున్నానండి. తన జీవితం అంతా ఎడారిలో తన కత్తి తన యుద్ధము చేస్తున్నప్పుడు రక్తముతో మడుగుతో నింపబడుతున్నా కూడా ఆయన అంటున్నాడు కదా, సంతోషంతో ఈ మాట పలకట్లేదండి. లేదంటే ఏ సమస్యలు లేక సంతోషంగా అన్ని విధాలుగా చక్కబెట్టుకుని మాట పలకట్ల. ఆయన తన జీవితంలో భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు తన ఓదార్చేవాడు ధైర్యపరిచేవాడు ఎవరు లేని పరిస్థితిలో తన శత్రు సైన్యమే తన చంపడానికి తనతో ఉన్న సైన్యమే చంపడానికి వచ్చినప్పుడు ఈ మాట పలుకుతున్న మాట, ప్రభువా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా, నీ ఉన్నతమైన కృప కొరకు నేను ఎదురు చూస్తున్నా, నన్ను సిగ్గుపడని యొద్దని కీర్తనకారుడు దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మన పరిస్థితి ఎంత గొప్పదైనా, మనకు ఎదురవుతున్న సవాలు ఎంత గొప్పదైనా, మనకున్న అనారోగ్యం ఎంత గొప్పదైనా, మరణ పడకే అని సర్టిఫై చేసిన నీ జీవితము వ్యర్థము, నీ జీవితం పాడైపోయింది ఇంకా అనవసరం అనుకున్నా, నువ్వు దేవుని తట్టు నువ్వు తిరిగినట్లయితే, నువ్వు దేవుని యందు నమ్మకించినట్లయితే, నీ ఆత్మను ప్రభు వైపు ఎత్తి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను క్షమించి తనను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు కదా. నీ ఎడల నేను కృప చూపుతానంటున్నాడు, కనికరము చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అయ్యా నీ దిక్కును చూచి నీ వైపు చూచి నేను నా ఆత్మనెత్తుకొనుచున్నానని తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా మనకు కనబడే పరిస్థితుల వైపు మన ఆత్మనెత్తకూడదండి, మనకు కనబడే సమస్య వైపు మన ఆత్మనెత్తకూడదు. ఆ కార్యాన్ని సఫలము పరిచిన దేవుడు చేయగలిగిన సమర్థుడైన దేవుడి వైపు మనం చూచినట్లయితే, ఆయన యందు మాత్రమే నమ్మకించినట్లయితే, ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకున్నట్లయితే ఎవరు కూడా సిగ్గుపడరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. వారు ఆయన తట్టు చూడగా ఎవరైతే ఆయన వైపు చూస్తారు, పరిస్థితులు నా పరిస్థితుల వైపు కాదండి, ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ యొక్క డెస్టినీ ఆ పరిస్థితి ముగింపు అవ్వక ముందే ఆ మరణము కొరకు ఆలోచిస్తున్న మరణ మార్గముల వైపు కాదు, కానీ మనం ప్రభు వైపు చూచినట్లయితే శాగ్రంథం 54 కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భయపడవద్దని. మనిషి జీవితంలో 365 బైబిల్ గ్రంథంలో లిఖితములైన ప్రతి దినము దేవుడు భయపడవద్దు అని చెప్తున్నాడు. కానీ అపవాది మనల్ని ఎప్పుడు భయపెడుతూనే ఉంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు సహాయం చేస్తా, నీ విడిపించు దేవుడను నేనున్నా. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, దేవుని దిక్కుగా చేసుకొని. దావీదు ఎలా దేవుని దిక్కుగా చేసుకొని తన ఆత్మనెత్తి పెట్టి ప్రార్థన చేశాడో, దేవుని యందు ఏ విధంగా నమ్మికి ఉంచాడో, ఏ విధంగా దేవుని కొరకే కనిపెట్టాడో, దాసుడు యజమానుడు చేతి తట్టు చూచినట్లు ప్రభు వైపు చూచి ఆయన సహాయము కొరకు మాత్రమే ఎదురు చూశాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము కొరక దేవుని కొరకు ఎదురు చూచినట్లయితే, మనము పరిపూర్ణంగా ప్రభువును హత్తుకున్నట్లయితే, ప్రభుకు పరిపూర్ణంగా ప్రభువును విశ్వసించినట్లయితే నువ్వు ఎన్నడూ సిగ్గుపడవని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. నీ పరిస్థితి ఎంత గొప్పదైనా, నీ పరిస్థితి నిన్ను మరణానికి దారితీయాలని, ఇంకా అంతము ఇంకా అయిపోయింది నా జీవితము ఏదీ లేదనుకున్నా, నీ ఆత్మను దేవుని వైపు దిక్కు వైపు చూచి ప్రార్థన చేయి, ప్రభువు యందు నమ్మకించు, ఆయన కొరకు కనిపెట్టు, నువ్వు సిగ్గుపడవని
దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఆ రీతిగా మనం జీవిద్దాం. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు వైపు చూచి మన గురి నిలిపి ఆయన నమ్మకించి ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో గొప్ప జయాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ దినము మీరు మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. అయ్యా, ఈ దినము ప్రభువా మా ఆత్మను నీ దిక్కును వైపు చూచి ఎత్తిపెట్టి ప్రార్థించాలని మాతో మాట్లాడారు. నీ యందు నమ్మకించాలని మీరు మాట్లాడారు ప్రభువా. నీ కొరకే కనిపెట్టుకొని ఉండాలని మాట్లాడారు. వీటి మూటిని మేము చేసినట్లయితే సిగ్గు అవమానము కలగదని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మేము మీ వైపు చూచే బిడలగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. సహోదరుని, సహోదరిని, తల్లిగారిని, యవనొస్తున్న బిడ్డలను ప్రతి వారిని మీరు దర్శించండి. వారు ఏ పరిస్థితులైనా వారు నీ వైపు చూచే బిడలగా, అయా సిగ్గుపడని వారిగా వారు నిలబడుటకు నీ గొప్ప కృప కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును సమకూర్పు ప్రతి బిడ్డకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. బలహీనులు మీరు బలపరచండి ప్రభా. ప్రతి రోగమును, ప్రతి మరణకరమైన పరిస్థితుల నుండి వారిని విడిపించమని, తప్పించమని, స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు త్వరగా రాబోచున్నారు. మీరు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రతి వారు రక్షింపబడి నీ యొక్క ఎత్తబడే గుంపులో ఉండుటకు, నువ్వు బూర ఊదినప్పుడు వారు ఎత్తబడే స్థితిలో వాడు ఉండుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వయా దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారు, వారి స్కూల్, వారి యాజమాన్యాన్ని, వారు చేస్తున్న ప్రతి పనిలో ఒకరు మీరు తోడై ఉండి నడిపించి బలపరచం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే బలపరచమని, ప్రతి సమస్యకు జవాబు, విడుదల, నెమ్మదిని దయచేసి గొప్ప జయముతో వారిని మీరు నిలబెట్టమని, వారి ముఖాలను మీరు వెలిగించి మీరే కృపతో నింపి సహాయం చేయమని యేసునామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. విజయానికే స్తుతులు, రక్షకానికే